అధ్యక్ష, వీళ్ళు ఏదైతే జీవో నెంబర్ 2430 ఏదైతే జీవో ఇచ్చారో, ఇవ్వడం జరిగిందో ఈ ప్రభుత్వం, దాన్ని రద్దు చేయాలి అని చెప్పి ఏదైతే ఈ చంద్రబాబు నాయుడు గారు ఏకంగా ఇక్కడికి వచ్చి డిమాండ్ చేస్తూ అడుగుతా ఉన్న ధోరణి చూస్తూ ఉంటే నాకు ఆశ్చర్యంగా ఉంది అధ్యక్ష. అధ్యక్ష, నాకు ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంది అధ్యక్ష, అసలు ఈ జీవోని చంద్రబాబు నాయుడు గారు చదివారా, లేకపోతే చదివినా కూడా తనకు కొంచెం ఇంగ్లీష్ అర్థం కాని పరిస్థితిని, అర్థం కాని ప్రాబ్లం ఏదో ఉంది కాబట్టి తనకి భాషను అర్థం చేసుకునే దానిలో తనకి ఏదైనా లోపం ఉందేమో చదివి వినిపిస్తా అధ్యక్ష. మొత్తం అంతా కూడా చేసి వినమని చెప్పి నేను కొడతా ఉన్నాను. దీంట్లో ఎక్కడైనా ఏదైనా తప్పు ఏదైనా ఉంది అని అంటే, దీనికి అసలు ఇంగ్లీష్ వచ్చిన ఏ ఒక్కరికైనా కూడా ఇది చదివితే ఇది తప్పు అని చెప్పే పరిస్థితి ఏ ఒక్కరికి లేదు అధ్యక్ష. ఒక్క ఇంగ్లీష్ రాకపోతేనో, ఇంగ్లీష్ అర్థం చేసుకోవడంలో ఏదైనా వీళ్ళకు అవగాహన లోపం ఉంటే తప్ప, నేను ఐ జస్ట్ కాంట్ హెల్ప్ ఇట్. దిస్ ఇస్ ఐ మీన్ 40 సంవత్సరాలు ఇండస్ట్రీ అనే ఈ వ్యక్తికి అసలు ఈ వ్యక్తి కనీసం ఇంకిత జ్ఞానం లేని పరిస్థితిలో ఉన్నాడు అని చెప్పి చెప్పడానికి ఇంతకన్నా వేరే నిదర్శనం కూడా లేదు అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు ఇదే విధంగా అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు పదే మళ్ళా ఈరోజు కూడా మాట్లాడాడు నాకు ఇంగ్లీష్ రాదని. నేను ఎక్కడ చదువుకున్నానంటే అధ్యక్ష, వెంకటేశ్వరరావు యూనివర్సిటీలో ఎంఏ చేశాను అధ్యక్ష, పిహెచ్డి కూడా రిజిస్ట్రేషన్ చేశాను అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు ఎక్కడ చదివారో ఆ డిగ్రీ చెప్తే మేము కూడా నేర్చుకుంటాం అధ్యక్ష. ఎందుకంటే కావాలని చులకనగా మాట్లాడడం ముఖ్యమంత్రి స్థాయికి తగదు అధ్యక్ష. పదే ఓకే, నాకు ఇంగ్లీష్ రాదు అధ్యక్ష, నాకు ఇంగ్లీష్ అర్థం కాదు అధ్యక్ష. ఆయన ఇంగ్లీష్లో పుట్టాడు, బాగానే ఉంది సంతోషం. దేశంలో ఉండే పత్రికా విలేకరులు అందరూ అధ్యక్ష, ఆల్ మీడియా ఈ జీవోని కండెమ్ చేస్తున్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, అందరూ దేశంలో ఉండే మీడియా అంతా కండెమ్ చేస్తే వాళ్ళకు కూడా ఇంగ్లీష్ రాదు అధ్యక్ష. హిందూకి ఇంగ్లీష్ రాదు, వాళ్ళకి ఈయన నేర్పించాడు, టైమ్స్ ఆఫ్ ఇండియాకి ఈయన నేర్పించాడు, లేకపోతే ఆల్ ఏషియన్ ఏజ్కి ఆయన నేర్పించాడు, అందరికి ఇంగ్లీష్ ఈయన నేర్పిస్తాడు సార్. ఇప్పుడు నేర్పించబోతాడు, వాళ్ళకి ఎవరికి ఇంగ్లీషే రాదు.